ఎక్స్క్యూజ్ మీ ఎవడది ఎరా వచ్చావా ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో అవుతున్నా ఏంచి భయా సెన్స్ ఆఫ్ హ్యూమర్ కింద తక్కువ లేదు ఏంటో ఏ లేదు తాత ఇడ్లీ సార్ నమస్తే సార్ బాస్ సినిమా 175 డేస్ పడాలి సార్ ఎన్ని సెంటర్స్ కావాలి 100 డేస్ అన్ని 175 అన్ని 300 డేస్ అన్ని చెప్పండి రా ఇరక్ కుమ్మేస్తారా సినిమా టాక్సీ హలో యా స్పీకింగ్ యు నో హల్డీన్ యా యా ఎగ్జాక్ట్లీ నేను ఇంకా ఎక్కలేదురా అయినా దరిద్రమైన పేర్లు ఏమిటయ్యా నా దగ్గరకు వచ్చి సంప్రదిస్తే లక్షణమైన పేర్లు చెప్పేవాడిగా మీ క్లియర్ గా అర్థం అవ్వాలంటే ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాల్సిందే సరే చెప్పు మరి ఇంత దారుణమైన ఇంట్రడక్షన్ ఏ సినిమాలో లేదు ఇంకా సినిమా అయిపోలేదు ఇప్పుడే మొదలైంది ఇంటర్వెల్ వచ్చేసరికి మీకు క్లైమాక్స్ అయిపోద్ది ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట ఏంటి సార్ మౌనంగా ఉన్నారు మీకు కొంచెం సిగ్గెక్కువ అనుకుంటాను ఈ మౌనం సిగ్గు వల్ల దగ్గు వల్ల వచ్చింది కదమ్మా మీరు గ్యాప్ ఇస్తే మాట్లాడదాం దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నాను ఇంకో పాలిసోడు లంగనక్రాలు చేసినవంటే నిన్ను కొట్ట కొడక మీ అయ్యతానికి పంపిస్తా యాదుంచుకో అందరు నవ్వుతుంటే మీరు అదేం పెద్ద జోకా పగలబడి నవ్వటానికి వెంకటరమణ ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పటికవుతాయా నేను మూడు ముక్కలా చెప్తానుండు ముక్కలు ముక్కలుగా చెప్పడానికి ఇది క్రైమ్ స్టోరీ కాదు లవ్ స్టోరీ డీటెయిల్స్ లేకపోతే అర్థం కాదు అన్నట్టు మనం ఎక్కడ దాకా వచ్చాం కాలనీ దాకా వచ్చాం ఎంత బాగుందో అయ్యో 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 ఓకే ఆరెంజ్ లో ఉందా నా చేసి చూస్తే మీరే మీ ఒపీనియన్ మార్చుకుంటారు నేను అంత రిస్క్ చేయలే ఏం కదా ఒకసారి చూడండి ప్లీజ్ గురుజీ ప్లీజ్ అది చెయ్య అది చూసినోడు కూడా దరిద్రం పట్టుకుంటుంది చేతి నిండా గోతులే నాకు ఏడుపు వస్తుందిరా ఇదండి జరిగింది సమయ బాంబు వల్ల కొంచెం ఫాస్ట్ గా చెప్పేశాను ఫాస్ట్ గా చెప్పేశావా ఈ టైంలో మహాభారతం చెప్పేసి సర్లేండి నా కడ్డీ లాగట్లేదు వస్తారు సార్ 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 మీరు వెళ్ళకండి సార్ మీరు వెళ్తుంటే మిమ్మల్ని ఫాలో అవుతూ చెప్పాల్సి బాబు ఇక్కడే చెప్పు నేతాజీ గారి దయ వల్ల తాతాజీ మీద కసి తీసుకున్నాం ఏంటి అంకుల్ అన్ స్పీడ్ గా దిగిపోతున్నారు రాగాలు పైకి తంటున్నాయమ్మా లోపలేం లేదు డొల్లా ఏంటన్నా మీ గురువు ఎలా తీసాడు నీరసం వచ్చేసింది అరే మాటలు క్లియర్ చెల్లిపోతున్నారు అవన్నీ మాకు అనవసరం ఇక్కడ ఒకటి మీకు చచ్చా
పీకమన్నప్పుడు పీకో. కాదు కాదు నా మాట, నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో, పీకమన్నంతే పీకో. ఓకే ఓకే.